తెలుగుదేశం పార్టీలో వర్గపోరు కామన్ అయిపోయింది ఎక్కడికక్కడ ఎవరికి వారే అన్నట్లుంది ఆ పార్టీ నేతల తీరు కలిసి పనిచేయాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి చాలా చోట్ల క్లియర్గా కనిపిస్తోంది అంతర్గత కుమ్ములాటలతో కింద మీద పడుతున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక నియోజకవర్గంలో ఘోరంగా ఉంది సీనియర్ నేతను కాదని కొత్త వ్యక్తికి పదవి అప్పగించడంతో వేడెక్కిన అక్కడి వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది దీంతో ఏం చెయ్యాలో తెలియక ఏ వర్గానికి సపోర్ట్ చేయాలో అర్థం కాక క్యాడర్ డైలమాలా ఉంది ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది క్యాడర్ అంత కన్ఫ్యూజన్ లో పడిపోవటానికి కారణాలేంటి స్టోరీ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో లోకల్ పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో మొదలైన అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త చిక్కులు మొదలయ్యాయి ఇంతకు ముందు ఇన్ఛార్జిగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావు మద్దిపాటి వెంకటరాజు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది దీంతో ఎవరి వైపు నిలబడాలో తెలియక తలపట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు దూకుడుతనం సీనియర్ నాయకులంటే లెక్కలేనితనం అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లే గుణం లేదన్న విమర్శలు కొత్త ఇన్ఛార్జ్ వెంకటరాజును చుట్టుముడుతున్నాయి దీంతో ఇటు ముప్పిడి వర్గం అటు మద్దిపాటి వర్గాలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేయడం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత కుమ్ములాటలను బయట ఈ నియోజకవర్గంలో టీడీపీలో కాస్తో కూస్తో పట్టున్న నాయకుల్లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ ముల్లపూడి బాపిరాజు కూడా ముప్పిడికే సపోర్టు చేయడంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రలో భాగంగా గోపాలపురం వచ్చినప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజును ప్రకటించారు అంతేకాకుండా అతనికి పార్టీ నాయకులు సపోర్టు చేయాలని కోరడంతో బాపిరాజు ముప్పిడి సరేనని తల ఊపారు కూడా ఆ తర్వాత నియోజకవర్గంలో టీడీపీ రెండు ముక్కలైంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వర్గపోరును పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో యువగలం పాదయాత్ర గోపాలపురం వచ్చినప్పుడు మద్దిపాటి వెంకటరాజు ముల్లపూడి బాబిరాజులకు మధ్య సయోధ్య కుదిర్చారు యువనేత నారా లోకేష్ అంతేకాదు వారిద్దరికీ ఒకరి చేతిలో మరొకరికి చేయి వేయించి ఇరువురు కలిపి పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు అప్పుడు ఆ నేతను కూడా సరైనట్టు తలూపారు దీంతో గోపాలపురంలో టీడీపీలో వర్గపోరు రాజకీయాలకు తెరపడిందని అందరూ అనుకున్నారు తెలుగు తమ్ముళ్లు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు కూడా కానీ పరిస్థితుల్లో ఏ మాత్రమూ మార్పు రాలేదు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాయి ఇందులో భాగంగానే గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఈ నిరసన దీక్షలు చేపట్టారు ఇందులో కూడా ముప్పిడి మద్దిపాటి వర్గాలు వేర్వేరుగా ఫ్లెక్సీలు కట్టడం ఇరు వర్గాల విభేదాలను మరోసారి బయటపెట్టింది పార్టీ కార్యక్రమాలను మద్దిపాటి వర్గం సపోర్టు సరిగ్గా లేకపోవడంతో ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి మొదలైంది మద్దిపాటిని బలవంతంగా తన నియోజకవర్గానికి తీసుకువచ్చి తమపై రుద్దుతున్నారని కొంతమంది పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు అయితే మద్దిపాటిపై వస్తోన్న వ్యతిరేకత చూస్తుంటే ఎన్నికల సమయానికి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది దీంతో ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీ అయ్యారు పార్టీ జెండా మోస్తున్న వారిని పట్టించుకోకుండా అనర్హులను వెనకేసుకుని తిరుగుతూ టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నారని స్థానిక నేతలు మద్దిపాటి తీరును ఎండగట్టడం హాట్ టాపిక్ గా మారింది బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన మద్దిపాటి అన్ని వర్గాలను కలుపుకోకుండా అధినేత దృష్టిలో పడేందుకు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవటం ఆయనపై అసంతృప్తికి తాజా ఉదాహరణ వీటన్నింటినీ అధిష్టానం దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని నేతలు బహిరంగంగానే కోరడంతో మద్దిపాటికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది ఈ పరిణామాలతో నియోజకవర్గంలో జరుగుతున్న వర్గపోరును పార్టీ అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో మరోసారి టీడీపీ ఓటమి తప్పదనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది